లొకేషన్ ఆర్టిస్ట్ తప్ప ఎవరు కనపడడానికి వీల్లేదు. ఓకే సార్. అవుటర్ చేయ ఎవరిని అలో చేయొద్దు. సరే సార్. షూటింగ్ ఎక్కడన్నా? అన్నయ్య జ్యూస్ అక్కడలే. అది కాదు. ఏ వద్దని చెప్పానా? పొద్దున్న నుంచి ఏం తినలేదు కదన్నయ్య. కనీసం అన్నయ్య ఏంటి అన్నయ్య? ఎవరిని కన్నయ్య? ఏం కలిపా దాంట్లో? ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండండి. ఎవరు నువ్వు? మీ డ్రైవర్ రాంబాబు బాగా మర్దింది సార్. రాత్రి మా బావకి యాక్సిడెంట్ అయింది సార్. ఎవరో కావాలని గుద్దేశారు, అందుకే ఈరోజు నన్ను పంపించారు సార్. కీసెవరా? నేను బాగానే డ్రైవ్ చేస్తాను సార్. కీసెవరా? పర్లేదు సార్, నేను చేస్తాను. నేను చెప్పేది నీకే కీసెవో. నువ్వు వెనక్కర్లో రా సార్. మీరు కూడా ఫాలో అవ్వండి. ఏంద్రా సడన్ బ్రేక్ వేసిండు? సారంత ఈరోజు పరిశాలం ఉన్నాడు. మిమ్మల్ని బెదిరించడానికి విలన్ మనుషులు నీ పొలంలోకి ఎంటర్ అయ్యారు. ఓకే సార్. వాళ్ళు ఎంటర్ అవ్వగానే వాళ్ళ వైపు తిరిగి గన్ ఏం చేయాలి? ఓకే సార్. ఓకేనా? అది షార్ట్ ఒకసారి చేసి చూపించు. అలాగే సార్. అగ్రెసివ్గా ఉండాలి. ఓకే ఓకేనా? ఫోర్స్ ఉండాలి. నేను ఆర్టిస్ట్ వైపు ఉంటే నా వైపు ఏం చేస్తావంటరా? ఎవడ్రా నువ్వు? సార్ సార్, మన ఆర్టిస్టే సార్. మనతో రెండు మూడు సినిమాలు ట్రావెల్ చేశారు. అయితే విన్ తీసి వేరే వన్ పెట్టు సార్. ఇప్పటికిప్పుడు అంటే బ్యాకప్. చెయ్యేందుకు వణుకుతుంది. ఏ తప్పు చేయకపోతే చెయ్యేందుకు అంతలా వణుకుతుంది. విషయం కలిపావా అందులో? విషయం ఎందుకు కలుపుతానన్నయ్య? ఏ తప్పు చేయకపోతే నన్ను చూసి ఎందుకు అంత భయపడుతున్నావు? మీ దగ్గర కోడరేటర్గా ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం సార్, కానీ మిమ్మల్ని ఫస్ట్ టైం ఇలా చూడటం. ఈరోజు మీరు బ్యాకప్ చెప్పు వస్తే ప్రొడ్యూసర్ సార్కి 75 లక్షల లాస్ అయింది. మీ గురించి మొట్టమొదటిసారి తినాలయ్యాడు సార్. ఎంత ఫీల్ అయ్యారో తెలుసా సార్? ఆయనకి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేయించినాం. లొకేషన్లో ఆర్టిస్టులే కాదు సార్, మీతో మాట్లాడటానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా భయపడుతున్నారు. అందరూ మీ దగ్గర మానేయాలని ఆలోచిస్తున్నారు. మా అందరి గురించి పక్కన పెట్టండి. మీరు చెల్లెల్లా చూసుకునే పని మనిషిని ఈరోజు మీరు తిడుతున్నారు సార్. మీ వెలివేశారుగా చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించండి సార్. తప్పుగా చెప్తే క్షమించండి సార్. నేనుంటాను సార్, ఉంటాను. అక్కడి నుంచి కార్ గాల్లో ట్రావెల్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ కొట్టుకోవాలి. ఓకే సార్. ఆ డెబ్రిస్ అంతా జనాల మీద పడుతుంటే జనాలు పరిగెడుతుండాలి. ఓకే ఓకే. కానీ కింద ఉన్న జనాలకు మాత్రం ఇంకా